సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్ ఏమన్నా స్టోరీస్ జరిగాయా? సో జనరల్ గా మీకు మీ పర్సనల్ లైఫ్ లో ఎవరితోనో ఒక చిన్న గొడవ అయితే తర్వాత మళ్ళీ మొహాలు మొహాలు చూసుకుంటారా, లేకపోతే ఇంకా గొడవైంది కాబట్టి అంతా ఇంకా అక్కడ అలా పెట్టేస్తారా? నా విషయానికి వస్తే ఏదైనా సీరియస్ గొడవ అయితే ఇంకా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చూడాలి అంటే చాలా ఇష్టపడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రస్ట్ చేస్తాను వాళ్ళని, ఫ్రెండ్స్ కానీ లైక్ ఎవరైనా కానీ చాలా ట్రస్ట్ చేస్తాను. చిన్న విషయానికి అంటే డిస్టర్బెన్స్ వచ్చి పెద్దగా అయిపోయి ఇంకా ఇంకొద్దురా ఇక్కడతో అయిపోయిందంటే లైఫ్లో వాళ్ళ మొహం కూడా చూడను. ఎక్స్పెషల్లీ చీట్ చేసే వాళ్ళని అస్సలు నేను ఇంకా దూరం పెట్టేస్తాను. వాళ్ళు ఎలా అయినా అయిపోయినాయి నాకు అనవసరం, ఎందుకో నేను ఇక్కడ పెట్టుకుంటాను. వాళ్ళు హర్ట్ చేస్తే అసలు తట్టుకోలేను అసలు. లైఫ్లో మనకంటూ ఓకే నేను లైఫ్ లాంగ్ వీళ్ళకి రుణపడి ఉంటాను అనే ఒక పర్సన్ ఇద్దరు పర్సన్స్ ఉంటారు, అలా మీకు ఒకవేళ మీరు చెప్పుకోవాలి అంటే లైఫ్ లాంగ్ వీళ్ళు ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకుంటాను అబ్బా అనే పర్సన్ ఎవరు? అమ్మ. అమ్మకి చాలా అంటే అమ్మ పేరు వింటేనే తలుచుకుంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. టుడే ఇంత హ్యాపీగా వర్క్ చేస్తున్నాను ఏ టెన్షన్ లేకుండా అంటే దానికి కారణం మా అమ్మ. పాపం నా కోసం 4 o'clock లేగిస్తుంది, లేచి నాకు ఆ డేకి ఏమేం కావాలో ఫుడ్ అంతా పెట్టి నేను ఇంటికి వచ్చే వరకు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక ఏం తింటానో ఫోన్లు చేసి చాలా కేర్ తీసుకుంటుంది. బికాజ్ నాకు ఒక పాప ఉంది, ఎస్ 4 years బేబీ. స్టిల్ అదే చెప్తున్నాను, ఇంత హ్యాపీగా చేసుకోవడానికి టెన్షన్ లేకుండా నాకంతా అమ్మనే రీజన్. పాపం చాలా అంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది అండ్ ఇంకా మాటలు లేవు. నా లైఫ్లో ఎవరికన్నా నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ చెప్పేది మా అమ్మకి. మా అమ్మ అనేది లేకపోతే నేను ఈరోజు లేను, ఇంత హ్యాపీగా వర్క్ చేసుకోలేను. మా అమ్మకి చాలా 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 పెద్ద థ్యాంక్స్. దెన్ మా హస్బెండ్, తను కూడా చాలా కేర్ తీసుకుంటాడు అండ్ పాప విషయాలు ఇంకా కేర్ తీసుకుంటాడు. బికాజ్ మార్నింగ్ వచ్చి నైట్ వెళ్తాము, టైర్డ్ అయిపోయి ఉంటాము, సో నేను వెళ్ళి పడుకుంటూ పోతాను. ఇంకా తనే మొత్తం పాపని కేర్ తీసుకోవడం కానీ ఎవ్రీథింగ్, అమ్మ టైర్డ్ అయిపోయి వచ్చింది కదా డిస్టర్బ్ చేయొద్దు, పాప అమ్మ మళ్ళీ పొద్దున్న షూటింగ్కి వెళ్ళాలని చెప్పి తనకి నైట్ టైం పాలు పట్టడం కానీ లైక్ డైపర్ చేంజ్ చేయడం ఎవ్రీథింగ్ తనే కేర్ తీసుకుంటాడు. సో ఇద్దరికి ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడే స్వీట్. సో మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఏమన్నా స్టోరీస్ జరిగాయా? అంటే ఇద్దరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసే ఇదే ఆడదాదాం సీరియల్లో ఇద్దరు హీరో హీరోయిన్స్ అన్నమాట. యూనో కదా ఆబ్వియస్లీ లవ్ సీన్స్ ఉంటాయి. సో అట్లా మెల్లమెల్లగా ఇద్దరికి ఇష్టం పెరిగింది. ఒకరోజు ప్రపోజ్ చేసుకున్నాము, ఒప్పించుకున్నాం, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. సూపర్. మరి టీవీలో హస్బెండ్ వైఫ్ కలిసి వచ్చే ప్రోగ్రామ్స్ సూపర్ జోడి, స్మార్ట్ జోడి లాంటివి అంటే మాకు ఇప్పటివరకు రాలేదు. ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది కానీ సమ్ లైక్ నేను అప్పుడు లైక్ డెలివరీ టైం నాకు అప్పుడు కుదరలేదు, రావడం అయితే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మీకు అన్ని అనుకూలంగా ఉండి ఆఫర్ వస్తే యా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేస్తాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్యూ, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ నోయింగ్ యూ ఇన్ పర్సన్ ఇట్లాగా. థాంక్యూ సో మచ్. నేను కూడా చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో మీ ఫీడ్లో మీవి చూశాను అండ్ ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నప్పుడు చూశాను, కానీ పర్సనల్గా మాట్లాడడం ఫస్ట్ టైం అండ్ ఐ రియలీ రియలీ ఫెల్ట్ రియల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నా విషయాలు కొన్ని షేర్ చేసుకోగలిగాను. స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్, మీరు అనేది లేకపోతే మేము లేము. ఇప్పటివరకు ఎలాగా సపోర్ట్ చేశారో ఇక్కడ నుంచి కూడా అలానే సపోర్ట్ చేయండి. సో కొంచెం న్యూ లుక్తో వస్తున్నాను మీ ముందుకి నాగభైరవి సీరియల్లో, విశ్వాంబరి. భయపడదు, బ్లెస్ చేయండి. Thank you so much. All the very best. Thank you. Hi guys, this is Hari Shankar. Hi, my name is Sri Vishnu. Hi, Andy, this is Tarun Bhaskar. Hi, this is Vijay Antony. Hi, this is Prashant Verma. Hi, this is Megham Sri Hari. Hi, my name is Sandeep Kishanni. This is Adash Sharma. Please subscribe to India Glitz IG Telugu. Please subscribe to IG Telugu. IG Telugu. Please subscribe to IG Telugu.